నిజామాబాద్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 9 అయితే చాలు బయటకు రావాలంటే జనాలు హడలెత్తిపోతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. మరోవైపు ఎండ వేడిమి తాళలేక ప్రజలు శీతల పానీయాల వైపు మొగ్గుతున్నారు. ఇక నిజామాబాద్ ఎండలపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నిజామాబాద్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 దాటితే చాలు భానుడు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఇది ఇక్కడ మనం నిజామాబాద్ జిల్లాలోని ఎంటర్ చౌరస్తా వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతిరోజు ఉదయం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఎండ తీవ్రతకు ఇక్కడ రోడ్లన్నీ నిర్మశనంగా మారిపోయాయి. ఎవరిని అవసరం వస్తే తప్ప బయటకు రాని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఉదయం 9 అయితే చాలు భానుడు తమ ప్రతాపం చూపెట్టడంతో ఎవరు బయటకు రాని పరిస్థితి కూడా నెలకొంది. ఇదే సాయంత్రం 6 గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఎండ వేరుమీదకి సంబంధించి మనతో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. నేను అడిగిన మరోసారి చెప్పండి, ఎలా నిజామాబాద్ జిల్లాలో ఎండ ఎలా ఉంది? ఈరోజు నిజామాబాద్ జిల్లాలో చూసినట్లయితే గతంలో కన్నా విపరీతమైనటువంటి ఈరోజు ఎండలు మండిపోతూ ఉన్నాయి. 45 డిగ్రీల వరకు ఈరోజు ఉష్ణోగ్రత వచ్చిందని అంటే ఇది ప్రకృతి వైపరీత్యం అనేది చెప్పుకోవచ్చు. ఇవాళ కారణం ఏంటంటే ఇవాళ చెట్లు లేకపోవడం, తర్వాత ఏంటంటే ఈ పొల్యూషన్ పెరిగిపోవడము, ఈ వాహనాలు పెరిగిపోవడం, వీటి వల్ల ఎండలు ఎక్కువ అనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం ఈ ఎండల బారి నుండి ప్రజలను రక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. పాదాచారులకు, వాహన చోదకులకు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఒక మంచినీళ్ళు నా చౌరస్తాలలో మంచినీళ్ళు ఏర్పాటు చేయాలి, మజ్జిగ లాంటి ద్రావణాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ప్రభుత్వం సరఫరా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. కొన్ని గతంలో చూసుకుంటే ఇప్పుడు ఎండలు తీవ్రంగా ఉన్నాయి, ఇంతకుముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది, అసలు ఇంతవరకు ఎలాంటి ఎండలు చూసుకున్నాం? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో బాగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఈ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పాలకులు కానీ కలెక్టర్ కానీ అధికారులు కానీ ఈ తీవ్రత ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు చూస్తే నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ ఉంది, కోర్టు ఇక్కడ ఉంది, సెంట్రల్లో కూడా ఇప్పటి వరకు ఆఫీసర్లు కానీ పాలకులు కానీ నీటిని పెట్టిన దాఖలు మాత్రం లేవు. ప్రజలు వస్తున్నారు, పోతున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు, కానీ వాళ్ళకు నీటి సౌకర్యము కలిగించేసి హాస్పిటల్లలో వడదెబ్బలతో కూలుకున్న మనుషులు పేషెంట్లు ఉంటారు, వాళ్ళకి సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ఆయన డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వాలు పేరుకి చెట్లు పెంచుతున్నారు అన్నట్టు పేరుకి పెంచుతున్నా కానీ ఎక్కడ కూడా పెంచినవి కూడా కాపాడటం లేదు. ఇలాంటి చర్యల్ని కూడా పాలకులు కాపాడాలి, చట్టాలను కాపాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. నా పేరు నాగరావు సార్. థ్యాంక్ యూ. అయితే గతంలో చూసుకున్నట్లయితే ఈసారి ఎండ తీవ్రంగా ఉందని చెప్పి ఉదయం 10 అయితే చాలు ఎక్కడ బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఈ ఎండవేడిని తట్టుకోవడానికి తట్టుకోలేకపోతున్నారని, ముఖ్యంగా ఇటు ఎండ ఎక్కడైతే వడదెబ్బ చాలామంది ఇక్కడ వడదెబ్బ తాకుతుందని చెప్పి వీరు చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నిజామాబాద్ పట్టణంలో ఇక్కడ మెయిన్ కలెక్టర్ చౌరస్తాలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎండ వేడిమి తట్టుకోలేక చాలామంది ఇక్కడ చూసుకున్నట్లయితే ముసలిత వ్యక్తి కూడా ఎండల వేడిమి తట్టుకోలేక అల్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఎవరైనా బయటకు వెళ్తే వీటు టోపులు కావచ్చు, అలాగే హెల్మెట్లు కూడా ధరించి మాత్రమే బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి తెలిపింది. అయితే ఎండ వేడిమి తట్టుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు కూడా అక్కడక్కడ స్వచ్ఛంద కేంద్ర శీతల పానీయ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ప్రధానంగా ఎండ వేడిమి తట్టుకోవడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా బయటకు వెళ్ళలేకుండా వెళ్ళని ఇవ్వద్దని చెప్పి అత్యవసర పరిస్థితులు వైరస్ దావాన్ని కానీ తగ్గించాలని చెప్పి ఇక డాక్టర్లు చూస్తున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ నిజామాబాద్ జిల్లా మరికొన్ని రోజులు ఎండ వేడిమి ఇలాగే కొనసాగుతుందని చెప్పి వాతావరణ శాఖ కూడా తెలుపుతుంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో ఎండ వేడిమి విపరీతంగా ఉండదని కూడా చెప్పవచ్చు. ఏదైతే దీని నుండి తట్టుకోవడానికి ఇటు ప్రజలు కావచ్చు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇక్కడ మాత్రం నెలకొందని చెప్పవచ్చు. కెమెరాన్ శ్రీధర్తో.